చూడండి సార్ ఎలా చేశారు అలా చూస్తున్నాడండి చూడటానికి పోలీసులో ఉన్నాడు ఆ ఎవడైతే నాకండి ఎక్స్క్యూజ్ మీ తల్లచ్మే మీరు అడగజని ఐ యామ్ అరవిన్ చాలా మంచి పని చేశారు ఫోన్లే ఏంటో దాన కనిపిస్తావు మురిపిస్తావు చర్రం జారిపోతావు అదేంట్రా లేకపోతే ఏంట్రా ఆ అమ్మాయిగా తనుకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది అవును వెంటనే నువ్వు మాట మాటగా కలిపి డామ్ డిష్ డకారంటూ స్టైల్గా మాట్లాడి నీ టాలెంట్తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా ఓకే నువ్వు చెప్పినట్టు నా టాలెంట్తో బైక్ మీద ఆ అమ్మాయిని నేను రోజంతా తిప్పాను అనుకో ఏంట్లాభం మర్నాటికి మళ్ళీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోతుంది మంచిదే కదరా మళ్ళీ రేపు ఆ అమ్మాయి ముందు అలాంటి ఒక్కడిని కాపాడితే ఆ అమ
వెంట తిరగొచ్చు అదే కదా తన క్యారెక్టర్ ఆహాహా ఏం చెప్పావురా బానే ఉంది గానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ఇది ఒక పెద్ద ప్రాబ్లమా మన బ్యాచ్ లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది మన బ్యాచ్ లో అలాంటి ఫేస్ ఎవరకుంది రేయ్ మిమ్మల్ని చంపొస్తాను రేయ్ పుట్నరా మీ మొహలతలో చూసుకున్నారా అందుకగా చెప్తున్నా ఏంటో చెప్పేది ఈ మొహలతలో వేరే చూసుకోవాలా అవన్రా మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని టాలెంట్ లో గాని పర్సనాలిటీ లో గాని వీడే కదా ఫస్ట్ అరవింద్ అవునా కదా అవుననుకో అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి రేయ్ నీ మీద వీలే పెట్టరు కదరా తడిగొడుతూ తాడదించో నువ్వు ఆ వేషం వేయవా ఏనో సర్లే వేయకు నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5000 అడిగావు కదా ఆ డబ్బాలు అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా అమ్మ లేవంది నాన్న అడిగి వేస్ట్ అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఇప్పుడు ఏం చేయాలరా అరవింద్ అప్రేషన్ నేనే వేస్తాను ఎవరు పొడ్డుకొచ్చినా చంపేస్తాను ఆహా నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ ఏంటన్నయ్య నిన్న కొట్టావు ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు రేయ్ చెప్పిన చేయండిరా మరా మనిషి ఎక్కడ రేయ్ రెడీయా అతను మిమ్మల్ని కొట్టింది అయినా బుద్ధి రాలేదా చచ్చారు వస్తున్నా ఆగండి వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు అరవింద్ బండోడు వస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వస్తుంది రెడీ ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాడంటే పోలీసుడు ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు ఏం చేయాలి నమస్తే సార్ నోరు మూసుకుని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు మళ్ళీ నమస్తే సార్ అరే అరవింద్ బండ గణేష్ గారు వస్తున్నారా పోలీసురా పోలీసా అడు ఒక్క మొక్క కొట్టరు కొద్దిరా అయ్ బాబాయ్ అరే బండాడా రారా ఆ చెట్టు తరచు అరే అమ్మాయి వస్తుందిరా మన ప్లాన్ కానీ పోలీసురా పోలీసా మళ్ళీ పోలీసా నేను చంపు బాబుయ్ నమస్తే సార్ నానా బయలుదేరదామా దిస్ సైడ్ బేబీ కమింగ్ పోలీసు వాడు వెళ్ళిపోయాడు మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు అరవింద్ వెళ్ళాన్ని కాపాడమ్మా ఆగండి
ఎందుకు అతన్ని అలా ఏడిపిస్తున్నారు? మీ పేరు పనిలేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. నాకేం తెలీదు, ఆడి ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా దానికి తెలిసిపోయింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈ రోజు జరిగింది రేపు గుర్తుండదుగా. ఏమైందిరా? కరెక్ట్ కదా. ఆహా, ఏం తెలివి ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి ఆ అమ్మాయిని ఎలా పరిచయం చేసుకుంటా.